హాస్పిటల్స్ అర్జెంటీనాలోని ఆండీస్ పర్వతాల్లో చనిపోయిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహం ఈ నెల 24న స్వగ్రామానికి రానుంది. ఎల్లుండి రాత్రి 10:55 అర్జెంటీనా నుంచి డెడ్ బాడీ బయలుదేరుతుంది. బ్యూనస్ ఎయిర్స్ నుంచి ఖతార్ ఎయిర్లైన్స్ లో మల్లి మస్తాన్ బాబు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 7:40 మస్తాన్ డెడ్ బాడీ ఢిల్లీ చేరుకుంటుంది. ఆ వెంటనే చెన్నైకి, అదే రోజు సాయంత్రం గాంధీ జనసంఘానికి ప్రత్యేక అంబులెన్స్ లో మస్తాన్ బాబు భౌతికాయం చేరుకుంటుంది. పర్వతారోహణలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుని కొద్ది రోజుల క్రితం ఆండీస్ పర్వతాల్లో మళ్లీ మస్తాన్ బాబు కన్నుమూశారు. ఇంకా మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అమర్ అందిస్తారు. అమర్, మళ్లీ మస్తాన్ బాబు మృతదేహం ఎప్పుడు స్వగ్రామానికి చేరుకుంటుంది? భారత ఎయిర్లైన్స్ అధికారులు ఏం చెప్తున్నారు? స్వదేశం చేరడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. వాస్తవంగా అయితే ఈ రోజు ఎక్కడ బయలుదేరాల్సి ఉంది, కానీ కొన్ని ఫార్మాలిటీస్ లో లేట్ కావడం వల్ల రేపు అక్కడి నుంచి మధ్యాహ్నం బయలుదేరనుంది. ఈ సమాచారాన్ని మల్లి మస్తాన్ బాబు సోదరి దొరసానమ్మ తెలియజేశారు. రేపు సాయంత్రం ఎజీజియా నుంచి దోహాకు ప్రత్యేక విమానంలో అక్కడికి మృతదేహం వస్తుంది. దోహా నుంచి ఢిల్లీకి ఎల్లుండి ఉదయం 7:40 చేరుకుంటుంది. అక్కడి నుంచి చెన్నైకి తీసుకువచ్చి చెన్నై నుంచి స్వగ్రామమైన గాంధీ జనసంఘానికి మళ్లీ మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకువస్తారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా విస్తృతంగా ఏర్పాటు చేస్తుంది. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడంతో చాలా మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా ఆయన సొంత స్థలంలోనే అంత్యక్రియలు జరిపేందుకోసం జిల్లా అధికారులు ఏర్పాటు చేశారు. కల్పన శనివారం అంత్యక్రియలు జరిగేది అని చెప్పి వాళ్ళ బంధువులు వాళ్ళ తల్లి కూడా చెప్పారు. కల్పన అయితే అమర్, గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు మళ్ళీ మస్తాన్ బాబు. స్వగ్రామంలో ఎలాంటి పరిస్థితి నెలకొంది? స్థానికులు ఏం చెప్తున్నారు మళ్ళీ మస్తాన్ బాబు పట్ల? తమ గ్రామానికి చెందిన యువకుడికి ప్రపంచంలో ఇంత గుర్తింపు వచ్చిందని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కానీ ఆయన బతుకున్నప్పుడు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయన సేవల్ని గుర్తించలేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. చనిపోయిన తర్వాతే ఆయన యొక్క ప్రతిభా పాఠవాళ్ళు వెలుగులేకి వచ్చాయని చెప్పి అంటున్నారు. తమ గ్రామానికి చెందిన ఈ వ్యక్తి ప్రపంచ స్థాయిలో ఇన్ని రికార్డులు సాధించడం తమకు గర్వంగా చెబుతున్నారు. కానీ ఆయన కనుక గతంలోనే గుర్తించి ఆదరించి ఉంటే మరిన్ని రికార్డులు సాధించేవారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ మస్తాన్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని కూడా గ్రామస్తులు చెబుతున్నారు. అందరూ కూడా ఆయనను చివరి దర్శనం చేసుకునేందుకోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కల్పన